లీగ్ మ్యాచ్ లో అద్దరుగొట్టిన కేకేఆర్ ఫైనల్ ఫైట్ లో కూడా అద్దరుగొట్టేసింది, సన్ రైజర్స్ ని చిత్త కొట్టేసింది, మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అట్ ఫ్లాప్ షో అభిమానుల్ని తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. ఐపీఎల్ 17 సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయ్ ఠంకా మోగించింది. ఈ సీజన్లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆఖరాటలో బొక్కబోర్లబడింది. టైటిల్ పొరలో ప్రత్యర్థి జట్టుపై పరుగులు సునామీ సృష్టిస్తుందని భావిస్తే అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. చెన్నై చెపాక్ స్టేడియంలో హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది కోల్కతా నైట్ రైడర్స్. 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టైటిల్ ఫైట్ ఎంతో రసవత్తరంగా సాగుతుందని భావించారు అభిమానులంతా. కానీ అందుకు భిన్నంగా మ్యాచ్ ఆశాంతం ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోల్కతా సునాయాసంగా విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో సునీల్ నారాయణ్ విఫలమైన వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ బాదాడు. రెహమనుల్లా గుర్బాస్ 39 రన్స్ తో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ ఆరంభం నుంచే తడబడింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ ఫస్ట్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి పూర్తిగా విఫలమయ్యారు. సింగిల్ డిజిట్ గే పివిలియన్ బాట పట్టారు. సెకండ్ డౌన్ లో వచ్చిన మార్క్రమ్ నితేష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. స్కోర్ 47 పరుగుల దగ్గర రాణా బౌలింగ్ లో గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి నితేష్ రెడ్డి వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే మార్క్రమ్ కూడా రసెల్ బౌలింగ్ లో స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కమిన్స్ కాస్త పర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కోల్కతా బౌలర్లలో రసెల్ 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరేన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు. 2012-2014లో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. లేటెస్ట్ విజయంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని సంబరాలు మునిగిపోయింది శ్రేయాస్ అండ్ కో.